టీడీపీ జనసేన పార్టీ పొత్తు కుదిరిన తర్వాత ఇరు పార్టీల నాయకులు కూడా ఒక మినీ మేనిఫెస్టోని ప్రకటించారు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ హోంమంత్రి మరియు కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి హరిరామ్ జోగయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఇటీవల టీడీపీ జనసేన ఉమ్మడిగా కూడా ఒక మినీ మేనిఫెస్టోని ప్రకటించారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో కమిటీ ఒకటి ఈ మధ్యన సమావేశమై రాబోయే ఎన్నికల దృష్ట్యా ఒక మినీ మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది మినీ మేనిఫెస్టో మాత్రమే, పూర్తి స్థాయి మేనిఫెస్టో మాత్రం కాదు. అయినా ఆ మేనిఫెస్టో తయారు చేయటం పట్ల ఈ రెండు పార్టీల వారు ఎక్కువ శ్రద్ధ చూపించలేదేమో అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రకటించినటువంటి అంశాలకి లేదా సంక్షేమాలకి మించి ప్రకటించే అవకాశం ఉంది. మరింత ప్రజామోదం కలిగే అంశాలను ప్రకటించే అవకాశం ఉంది, అయినా వాళ్ళు ప్రకటించలేకపోయారు. ఏర్పడిన కదా, దాని మీద ఎక్కువ ఇలా శ్రద్ధ చూపలేదేమో అనేటువంటి అభిప్రాయం నాకు ఇప్పటికే కూడా. అందుకే వారికి ఒక సలహా ఇస్తూ ఈ మధ్య నేను ప్రకటన కూడా చేశా. తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క శ్రేయోభిలాషం నేను, దానికి మిత్రపక్షం నేను, అంతేగాని దానికి వ్యతిరేకపక్షం కానీ లేదా వైఎస్ఆర్సీపీకి మిత్రపక్షం కానీ నేను మాత్రం కాదు. ఏమైనా సరే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడించాలి, దానికి ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటిదే నా యొక్క ధ్యేయం. ఈ సందర్భంలో అప్పుడప్పుడు నాకు తోచిన సలహాన్ని వారికి ఇస్తూ ఉండటం నాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారంగానే నిన్న మొన్న ఈ ప్రకటన కూడా చేయటం జరిగింది. అంతేగాని వాళ్ళ మీద ఎటువంటి విమర్శ మాత్రం కాలేదు. నేను చెప్పాను కదా, ఇంతకన్నా మించినటువంటి మెరుగైనటువంటి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయారు. అంటే వైఎస్ఆర్సీపీ ఈ మధ్యకాలంలో 4.5 సంవత్సరాల నుంచి నవరత్నాలు పేరు మీద అనేకమైన సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంది. సంక్షేమ కార్యక్రమాల పేరుతో అనేకమైనటువంటి ఉచితాన్ని ఇస్తూ పోతా ఉంది. ఆ ఉద్దేశంలో ఆ ఉచితాలన్నీ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఏదో రకంగా ఓటర్స్ని ఆకట్టుకుని రాబోయే ఎలక్షన్స్లో వారి ఓట్లు సంపాదించుకోవాలనే ధ్యేయమే దాంట్లో కనపడుతుంది. ఈ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో అంటే నిన్న కాకముందు వాళ్ళు రిలీజ్ చేసిన మినీ మేనిఫెస్టో, నా ఉద్దేశం ఏంటంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో 5 కోట్లు దాటి జనాభా ఉన్నారు, అలాగే 4 కోట్లు దాటి ఓటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ రీచ్ అయ్యేట్టుగా, అంటే ఎక్కువగా 5 కోట్ల జనాభాలో ఎక్కువ శాతానికి వీళ్ళు ఏదైతే హామీలు మినీ మేనిఫెస్టో ద్వారా కురిపించారో అవి వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్టుగా లేవు అనేటువంటిది నా ఆవేదన. వాళ్ళు ప్రకటించిన అంశాల్లో మంచి విషయాలు కూడా ఉన్నాయి, అలాగని అవి అందరికీ రీచ్ అయ్యేటట్టుగా లేవు. ఇంకా 4 కోట్ల మంది ఓటర్లకు కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో
అనేకమైనటువంటి ఐటమ్ సంక్షేమ పథకాలని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అందుకే నువ్వు వాళ్ళు ముఖ్యంగా నేను ఇచ్చిన సలహా ఏంటంటే, ఇది మినీ మేనిఫెస్టో, రేపు ఎన్నికల మేనిఫెస్టో అంటే పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది. ఆ పూర్తి స్థాయి మేనిఫెస్టో జరిగినప్పుడు మిగతా అంశాలను కూడా దృష్టిలో పెట్టి ప్రజలు ముఖ్యంగా అది ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు, వాటి మీద దృష్టి పెట్టుకుని ఆ అంశాలని మీరు వారికి హామీలుగా ఇస్తే, ప్రకటిస్తే డెఫినెట్లీగా అవి అట్రాక్ట్ అవుతాయి, ఓటర్లు అంతా కూడా మీ వైపు మరుగుతారు అనే ఉద్దేశంతో నా ఉద్దేశం. అందుకని అందరికీ తీరేట్టుగా ఈ మినీ మేనిఫెస్టోలో అంశాలు లేవు కాబట్టి అతను ఇంకా మెరుగుపరిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని నేను ఆ ప్రకటనలో ఇవ్వడం జరిగింది. అంటే వారి ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో ఐటమ్స్ కింద చూస్తే ఇది కొత్తగా తయారు చేసిన మేనిఫెస్టో కాదు. ఇది గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు టైంలో కావాళ్ళు ఒక 6 అంశాల మినీ మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే జనసేన ఆవిర్భావ సభలో జనసేన పార్టీ కూడా షణ్ముఖ వ్యూహం అనే పేరు మీద ఒక 5 అంశాలని వాళ్ళు మేనిఫెస్టోగా రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఏం చేశారంటే వీళ్ళు గతంలో ప్రకటించినటువంటి ఆ తెలుగుదేశం ప్రకటించిన 6 అంశాలు జనసేన ప్రకటించిన 5 అంశాలు రెండింటికి కలిపి వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ అంశాలు జోలికి వెళ్తే నేను చెప్పాను కదా, ఈ ఇట్లకన్నా మెరుగైనటువంటి అంశాలతో మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది, మెరుగైనటువంటి హామీలతో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో 2 ముఖ్యమైన అంశాలు నాకు బాగా ఆకట్టుకున్నాయి. ఒకటి తెలుగుదేశం. తెలుగుదేశం వాళ్ళు ప్రకటించిన 6 అంశాలలో బీసీ రక్షణ అనేటువంటిది చాలా అవసరమైన విషయంగానే భావిస్తున్నాను. అంటే ఎస్సీలకి వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తం ఇందిరాగాంధీ గారు బతుకున్న రోజుల్లో ఒక యాక్ట్ పాస్ చేశారు, ఒక చట్టాన్ని పాస్ చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటాం మనం. వాళ్ళ జోలికి ఎవరైనా అయితే వాళ్ళ శిక్షార్హులు, వాళ్ళ మీద శిక్ష పడే అవకాశం ఉండేట్టుగా చట్టాన్ని కల్పించారు, వాళ్ళకి రక్షణ కల్పించారు. అదే రక్షణ ఇవాళ బీసీకి కూడా కల్పించాలనే అవసరం ఉంది, అది మేము కల్పిస్తాం చట్టరూపంగా అనేటువంటి అంశాన్ని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ప్రకటించిన 6 అంశాలలో ఉంది. అది చాలా అవసరమైన విషయంగా నేను భావిస్తున్నాను. అలాగే జనసేన 5 అంశాలలో కూడా ఓ ముఖ్యమైన విషయం ఉంది. అది ఏంటంటే చదువుకుని ఉద్యోగాలు తినటువంటి అనేకమంది ఈవేళ యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగించే అవసరాన్ని గుర్తించి వాళ్ళకి ఉపాధి కలిగించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఒక అంశంగా తీసుకుని అది ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 100 మంది చొప్పున, 5 సంవత్సరాల్లో 500 మంది, 500 మందికి వాళ్ళు చిన్న లేదా మధ్యతరగతి పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికి కానీ 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం. వాళ్ళు ఉచితంగా ఇవ్వడం వల్ల ఆ పరిశ్రమలు పెట్టుకుని లేకపోతే వ్యాపారాలు పెట్టుకుని సంపాదించుకుంటారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపద పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా 5 సంవత్సరాల కాలంలో 1 లక్ష మందికి కూడా ఉపయోగపడేటువంటి
అది ఆ అంశం అది ఆ ప్రతిపాదన ఓ పథకం అలాంటిది జనసేన వాళ్ళ యొక్క 5 అంశాల్లో ఒక అంశం అది కాబట్టి ఈ 2 అంశాలు చాలా ఉపయోగపడేటట్టుగాను చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి నా ఉద్దేశం ఈవేళ సంక్షేమం అన్నది పేదవాడికి కానీ ఉన్నవాడికి కాదు నా ఉద్దేశంలో సంక్షేమం అన్నది తెలకాటుల వారికి ఎవరికైతే తెలకాటులు ఉన్నాయో వాళ్ళకే ఏ సంక్షేమం అన్నా ప్రభుత్వ పరంగా దక్కాలి వాళ్ళకి మించి మరో దక్కాల్సిన నష్టం లేదు అనేటువంటిది ఈవేళ మా ప్రతిపాదన వాళ్ళు నిరుపేదలు ఆ నిరుపేదల గురించి ఆలోచించి వాళ్ళు ఏవైతే అంశాలు అంటే వాళ్ళకి అవసరాలుగా ఫీల్ అవుతున్నాయి అంటే ఫెల్ట్ నీడ్స్గా మాకు పరాలి చేస్తే ప్రభుత్వం మాకు అవసరంగా మేము భావిస్తాము మాకు అవసరం ఇవి అని వాళ్ళు ఏదో అవసరాలుగా ఫీల్ అవుతున్నారో వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము ఇస్తామని చెప్పి సామీలు ఇస్తే వాళ్ళకి పూర్తి సంతృప్తి కలుగుతుంది కాబట్టి ఏ సంక్షేమమైనా సరే ప్రభుత్వం చేస్తామని చెప్పే అంశం ఉంది సార్ వాళ్ళకి ఉపయోగపడేట్టుగా ఉండాలి ఏదో పర్పస్ ఉండాలి అంటే వీటిలో మీకు చెప్తా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన 5 అంశాల్లో 6 అంశాల్లో మహిళలకి అంటే 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకి అలాగే ప్రతి నెల 1500 రూపాయలు ఉచితంగా ఇస్తామని ప్రకటన చేశారు 6 అంశాల్లో అదొకటి నేను అంటాను అది ఎందుకు ఇవ్వాలి 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రత్యర్థానికి కూడా ఏ అవసరం నిమిత్తవ్వాలి ఆ 15 నెలలు ఇది కేవలం ఉచితంగా నేను భావిస్తున్నాను పర్పస్లెస్ అలాంటి విచితాలు మనం ఇవ్వడం న్యాయం కాదు పద్ధతి కాదు ప్రభుత్వ దళాన్ని కానీ ప్రజల దళాన్ని కానీ ఆ విధంగా నష్టపరచడం మంచిది కాదు మరి ఏమిటి ఏం చేయాలి వాళ్ళకి ఏమైనా చేయడానికి అవకాశం లేదు ఎలాగంటే మీరు 18 సంవత్సరాలు దాటినటువంటి యువతలు అంటే మహిళలు ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్లి కానుగా 2 లక్షలు 3 లక్షలు ఇవ్వండి ఇస్తే ఆ డబ్బులు వాళ్ళని పెట్టుకుని అత్తగారింటికి వెళ్ళి ఆ చేతిలో పెట్టుకుంటే ఆ డబ్బుని ఆ పిల్లకి అత్తగారింటిలో ఓ ప్రాధాన్యత లభిస్తుంది దానికి ఓ ధైర్యం ఏర్పడుతుంది అలాంటి పని చేయండి ఆ పర్పస్ ఉండాలి మీరు ఏం చేసినా అంతేకాదు ఉచితంగా ఇవ్వ ఇస్తాం దానికి 15 వేలు ఇస్తాం ఇలాంటి ప్రతిపాదనలో మంచివి కాదు నాకు నచ్చేవి కాదు ఇకపోతే అలాగే స్కూల్ పిల్లలకి ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలకి 15 వేల రూపాయలు సంవత్సరానికి 15 వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తామని అది ఒకటి వాళ్ళు ఇచ్చిన 6 అంశాల్లో అది కూడా నా ఉద్దేశం ఏంటంటే ఆ రూపంగా ఇచ్చేదానికన్నా ఈవేళ వయసాల్సిపో వాళ్ళు అమ్మఒడి ఉంది అమ్మఒడి దేనికి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం 15 వేలు ఇస్తున్నారు అంటే విద్యార్థులకి పిల్లలకి చదువు చెప్పిన దాన్ని స్కూల్స్కి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా పిల్లలకి స్కూల్లో చెప్పించి విద్య నేర్పించడానికి ఆడవాళ్ళు పూనుకోవాలి కాబట్టి ఆయనకి ప్రతి సంవత్సరం 15 వేలు ఇస్తామంటున్నారు నేనంటాను చదివించడం అన్నది ఈవేళ దాని గురించి ప్రత్యేకించి ఆడ తల్లిగా 15 వేలు ఇచ్చి చదివించాల్సిన నష్టం లేదు ఎంత పేదవాడైనా ప్రతి పిల్లల్ని ఈవేళ చదువు చెప్పించాలనేటువంటి మనం చెప్పకుండానే చేస్తున్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే అదే ప్రభుత్వ స్కూల్లో తీసుకెళ్ళి నేర్పించాలనుకోండి ప్రభుత్వ స్కూల్స్ సరిగ్గా పనిచేయట్లా కనీసం ఈవేళ 30 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ అన్న ఉండాలి చాలా స్కూల్స్లో 30 కాదు 50 మంది 60 మంది ఉన్న పిల్లలు ఉన్నా సరే ఒక్క టీచర్ కూడా లేకుండా ఈవేళ పనిచేస్తున్నాయి స్కూల్స్
అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్స్ సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్లో చేర్పించడం కన్నా ప్రైవేట్ స్కూల్లో చేర్పించడానికి ఇష్టపడుతున్నారు. ఎంత పేదవాళ్ళని సరే ఇష్టపడుతున్నారు, ఏదో అప్పులు తప్పులు చేసేదానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ ఫీజులు చూస్తుంటే ప్రైవేట్ స్కూల్స్లో చాలా విపరీతంగా ఉంటున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కేజీ నుంచి పీజీ వరకు ఉచితం చేయండి, విద్యని ఉచితం చేయండి, వాళ్ళకి కూడా రీఎంబర్స్మెంట్ పెట్టండి. అలాంటప్పుడు ఆ ఫీజులు కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉచితంగా చదివించడానికి తల్లికి తండ్రికి అవకాశం ఏర్పడుతుంది. అలా చేయండి, కానీ ఏదో నెలకి ఇంకా 15,000 ఇస్తాం విద్యార్థులు చదువుకునే వాళ్ళకి అనేటువంటి ఐటమ్ నాకు అసలా. కాబట్టి అలాగే కొన్ని విషయాలు ఇంకా కొన్ని చూసుకుంటే ఇసుక ఉచిత ఇసుక ఇవ్వడం ద్వారా భవన నిర్మాణ కార్మికులకి పని కల్పించడం అనేటువంటిది జనసేన చేసినటువంటి ఒక ప్రతిపాదన. ఈ ఉచిత ఇసుక విధానం ఈవేళ కొత్త కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా ప్రవేశపెట్టారు. అయితే అది నిరుపయోగం అయిపోయింది, దాని అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ జన్మభూమి కమిటీలని తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆ కమిటీలు ఈ ఉచిత ఇసుక విధానాన్ని దుర్వినియోగం చేసి కాబట్టి అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి విధానం మరోసారి మనం ప్రవేశపెట్టడం అంత మంచిది కాదని మన ఉద్దేశం. ఉచిత ఇవ్వటం కాదు, తక్కువ ధరలో ఇసుక ప్రతివాడికి అందేటట్టుగా చేయటం చాలా అవసరం. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రూపంగా చేయడానికి అవకాశం ఉందో అది మీరు ప్రకటించండి. అలాగే ఆ రోజుల్లో ఒకప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికులు కొన్ని ఇబ్బందులు పాలయ్యారు. అది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజుల్లో ఒక 8 మాసాలు అసలు ఇసుక సరఫరా ఆఫ్ చేసేసారు వాడు, అసలు ఇసుక జమలోకి తీసుకెళ్ళడం ఆఫ్ చేసేసారు. ఆ రోజుల్లో ఈ భవన నిర్మాణాలన్నీ ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల దాని మీద ఆధారపడినటువంటి కార్మికులు అంతా కూడా తిండిలోకి చాలా ఇబ్బంది పడిపోయారు. అది ఆ పరిస్థితి ఈవేళ లేదు. ఈవేళ ఇసుక సరఫరా అవుతుంది, అయితే చాలా ఎక్కువ రేట్లకు సరఫరా అవుతుంది అనేటువంటిది ఈవేళ ఆడమైనటువంటి అభియోగం. కాబట్టి మీరు తక్కువ రేటుతో ఇస్తే ఈవేళ భవన నిర్మాణ కార్మిక నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఎలాగైనా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇప్పుడు భవన నిర్మాణాలు ఆగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిర్మాణాలు ఎప్పుడు ఆగట్లేదో ఆ కార్మిక పరిస్థితి కూడా బాగుంది. అయితే ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు అంటే తాపీ మేస్తానండి, ఎలక్ట్రీషియన్ అండి, మరొకటి వీళ్ళకి 360 రోజులు పని లేకుండా ఉంది. 360 రోజులు పని లేకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదో తీవ్రతగా నెలకి 1,000-1,500 ఇవ్వండి, అది ఉపయోగపడుతుంది వాళ్ళకి. అంతేగాని ఇసుకని ఫ్రీ చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికులకి సదుపాయం కల్పించాము అనేటువంటిది అంశం సరైనది కాదేమో అనేటువంటిది నా అభిప్రాయం. అలాగే అమరావతి ఏకైక రాజధానిగా మేము ప్రకటిస్తున్నామని ఈవేళ జనసేన వాళ్ళు 5 అంశాల్లో చేర్చారు. ఓకే, మంచిదే. అయితే ఏకైక రాజధానాలను పక్కన పెట్టండి, దాన్ని పరిపాలనా రాజధానిగా కంటిన్యూ చేస్తామని చెప్పండి. ఎందుకంటే అమరావతి ఇవాళ మధ్యస్థంగా ఉంది, అటు రాయలసీమకు కానీ ఇటు ఉత్తరాంధ్రకు కానీ అన్ని ప్రాంతాలకి మధ్యస్థంగా ఉంది, కాబట్టి అందుబాటులో ఉంటుంది. కాబట్టి అక్కడ పరిపాలనా రాజధాని కంటిన్యూ చేయండి. అలాగని అక్కడే హైకోర్టు ఉంచాల్సిన నష్టం లేదు, అక్కడే శాసన సభకి సంబంధించినటువంటి అవన్నీ అక్కడ ఉంచాల్సిన నష్టం లేదు. కావాలంటే
లేకపోతే అంతకుముందు వాళ్ళు ప్రతిభాగం ఉన్నాయి రాయలసీమలో హైకోర్టు పట్టాలని ఎప్పటి నుంచో నినాదం ఉంది. ఈవేళ రాయలసీమ వెనకబడి ఉంది, ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. అది వెనకబడిన ప్రాంతాల యొక్క దృష్టి కూడా ఈవేళ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిశ్చయం ఉంది. కాబట్టి రాయలసీమకి హైకోర్టు మార్చండి. అలాగే శాసనసభకు సంబంధించిన ఆఫీసులన్నీ కూడా శాసనమండలి శాసనసభకు సంబంధించిన తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలో వైజాగ్లో పెట్టండి. ఇబ్బంది లేని పరిస్థితి. పరిపాలన రాజధాని మాత్రం అమరావతిలో ఉంచండి. అది కూడా కాదు, మీరు అమరావతిలో తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి అంతా అక్కడ కేంద్రీకరించాలనేటువంటిది ఆయన ప్రతిపాదన. దానికి నేను వచ్చినాము, అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం మంచిది కాదు. అది అన్ని ప్రాంతాలకి కూడా వికేంద్రీకరించాలి, పర్టికులర్గా రాయలసీమకి ఉత్తరాంధ్రకి వికేంద్రీకరించాల్సిన నిశ్చయం ఉంది. కాబట్టి అభివృద్ధిని వికేంద్రీకరించండి, రాయలసీమని ఉత్తరాంధ్రని అభివృద్ధి పరచండి, ఇక్కడ మాత్రం పరిపాలన రాజధాని కంటిన్యూ చేయండి. అలా అంత విస్తృతంగా ఈవేళ ఈ మేనిఫెస్టోలో పెట్టే బాగుంటుందేమో అంటే నా యొక్క ఉద్దేశం. ఈ రకంగా చెప్పుకున్న పేదలపై పన్నులు ఇతర ఆర్థిక భారాలను తగ్గించడం, పన్నులు తగ్గిస్తాం, ఇతరంగా వాళ్ళపై వాళ్ళ మీద పడ్డం అధిక భారాలు. అంటే ఈవేళ కరెంట్ ఉంది, కరెంట్ ఛార్జెస్ చాలా టూ మంచిగా ఉన్నాయి, అలాంటివి తగ్గిస్తాం, ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నారు. అది ఎంతవరకు మీరుగో మీరు ఆలోచించాలని అడుగుతున్నాను. ఎందుకంటే జరిగిన పనులు ఆ పనుల పెంపకాలను మళ్ళీ తగ్గిస్తామని ప్రతిపాదన చేస్తే రెవెన్యూ తగ్గిపోతుంది. రెవెన్యూ తగ్గిపోతే అసలు మీరు ఎక్కడి నుంచి సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలి? మీరు రెవెన్యూ ఇంకా పెంచడానికి ప్రయత్నం చేయాలి, కానీ రెవెన్యూ తగ్గించుకుంటా పోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎలాగ మీట్ అవుతానికి అవకాశం ఉంటుంది? ఇప్పటికే అప్పులు పాలైపోయింది రాష్ట్రం, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేటువంటిది వాళ్ళ మీద ఉన్న అభియోగం. అలాంటి పరిస్థితుల్లో రేపు కొత్త ప్రభుత్వం వస్తే మరి ఓ పక్క అప్పులు తీస్తారా, రెండో పక్క సంక్షేమ అమలు జరుపుతారా, ఇంకో పక్క అభివృద్ధి అమలు జరుపుతారా? ఇవన్నీ ఆలోచించాలి కదా. అందుకని పన్నులు తగ్గిస్తాం, మరి అధిక భారాలు తగ్గిస్తాం, ఇలాంటి ప్రతిపాదనలో దీంట్లో తీసుకురావడం మంచిది కాదేమో నా అభిప్రాయం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నా ఉద్దేశం ఏంటంటే రేపు పూర్తి స్థాయి మేనిఫెస్టోలు తయారు చేయాలి. ఇది మినీ మేనిఫెస్టో ఇప్పుడు మనం తయారు చేసేది. అలా కాకుండా పూర్తి స్థాయి మినీ మేనిఫెస్టో రేపు ఎలక్షన్ ముందు తయారు చేసిన నష్టం ఉంది. దాంట్లో ఈ 20 జాగ్రత్తలన్నీ తీసుకుని ఎక్కువ మంది ప్రజలకు, అంటే నా ఉద్దేశం ఏంటంటే 5 కోట్ల జనాభాకి రీచ్ అయ్యేటట్టు నువ్వు ఏ ప్రతిపాదన చేసినా అందరికి అందేటట్టుగా ఉండాలి. దాన్ని అంతేకాదు కొంతమందికి అందేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ఇసుకకి సంబంధించిన పెట్టవు ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది దాని మీద లాభపడతారు? కాబట్టి మీరు ఏ ప్రతిపాదన చేసినా ఎక్కువ మంది ప్రజలకు వెళ్ళేటట్టుగా చూస్తే అది మీకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. వాళ్ళంతా కూడా సంతృప్తి పడితే రేపు ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేసి మీకు ఓట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఓడించి ఖచ్చితంగా ఓడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి అని చెబుతూ నేను ఆ ప్రకటన చేశాను. అంతేకాదు దాని మీద ఏ విధమైన విమర్శ మాత్రం కాదు, వాళ్ళ యొక్క సేవ రాసింది, వాళ్ళ యొక్క మంచి కోరు మాత్రమే నేను ఆ ప్రకటన చేసింది. కాబట్టి రాబోయేటువంటి పూర్తి స్థాయి మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఈ జాగ్రత్తలను తీసుకుని ఒక మంచి మేనిఫెస్టోని తయారు చేస్తారు, ప్రధానమంత్రికి నచ్చేటువంటి మేనిఫెస్టోలు తయారు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ. అంటే మీరు తయారు చేసిన పీపుల్స్ మేనిఫెస్టో ఈ 2 పార్టీలు కూడా మీ మేనిఫెస్టో నన్ను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఉందంటారు? లేదు, నేను చెప్పాను కదా, వాళ్ళు మనం తయారు చేసిన మేనిఫెస్టో అంతకుముందే వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి వాళ్ళ 4 అంశాలు 5 అంశాలు కలిపి ఒక మినీ మేనిఫెస్టోని తయారు చేశారు. కొత్తగా ఆలోచన ఏం చేయరా. అయితే దాంట్లో ఒక ప్రకటన చేసినట్టుగా కనపడుతుంది. ఏమని ముందు మేము పూర్తి స్థాయి మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు అన్ని తరగతుల ప్రసాదించి మేము
వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాం, తెలుసుకుని అవి కూడా మేము ప్రకటించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేసినట్టుగా కనపడుతున్నారు, వార్తల్లో వస్తుంది. అది చేస్తే మరీ మంచి. అప్పుడు మేము ఏదైతే పీపుల్స్ మేనిఫెస్టో మనం తయారు చేసామో దాంట్లో ఉన్న చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో మొత్తం ప్రజలందరికీ చేరేటువంటి అంశాలు ఉన్నాయి, ప్రజలు కోరుకుంటున్న అంశాలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా వాళ్ళు ఆలోచించి రాబోయేటువంటి మేనిఫెస్టోలో పెడితే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి డీప్గా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.